బిగ్ బాస్ హౌస్ నుంచి రతిక బయటకు వచ్చేసింది అయితే బయటకు వచ్చిన తర్వాత రతిక చెప్పిన విషయాలు చూస్తే అందరూ షాక్ అయిపోయారు అయితే అమర్ గురించి తను ముఖ్యంగా చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతున్నాయి అయితే గలాట గీతూతో బిగ్ బాస్ లో ఇంటర్వ్యూ జరిగింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తనకు కళ్ళలకు గంతలు కట్టి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి తీసుకెళ్లారు బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో నువ్వు ఎలిమినేట్ అయ్యే ముందు జరిగిన పవరస్త్ర టాస్క్లో నువ్వెందుకని పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేస్తావా చేసావని అడిగితే ఆ విషయాన్ని బిగ్ బాస్ బస్ హోస్ చే హోస్ట్ చేస్తున్నా ఇక్కడ గీతూ అడగ్గా నేనేమీ చేయలేదని నేను మొదటిగా యావర్తోనే మాట్లాడానని అమర్ మాత్రమే నన్ను నువ్వు వెళ్ళి పల్లవి ప్రశాంత్తో మాట్లాడని తనను నన్ను అటువైపు మళ్ళించాడని చెప్పింది అయితే అదే సమయంలో కీతు ఒకవేళ మళ్ళిస్తే మళ్ళించాడు నువ్వు ఆ రకంగా సిగ్గుందా పెద్ద పెద్దవాళ్ళని ఇట్లాగే పెంచిండ్రా అని అడగాల్సిన అవసరం ఏంటి తను కామ్గానే ఉన్నాడు కదా నిన్నేమీ రెచ్చగొట్టలేదు కదా అని తిరిగి ప్రశ్నించింది కానీ తను తన విషయంలో తలుచుకున్న పాదవన్నీ గుర్తొచ్చి నేను తనని ఆ రకంగా కోపంతోనే అన్నానని ఒప్పుకుంది రతిగా అయితే తనంతా ఇదంతా కూడా అమర్ వల్లేనని అమర్ అలా చెప్పడం వల్లే జరిగిందంటూ చెప్పుకొచ్చింది అమర్ ఏదో వెళ్ళమని చెప్పాడు ఏదో చిన్నగా సరదాగా మాట్లాడమన్నాడు అంత మాత్రాన రతిక ఆ రకంగా మొత్తం తను చేసిన తప్పులని అమన్ మీద తోసేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్